హై వ్యూవర్స్, ఐ థింక్ వన్ డే బ్యాక్ పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా అన్నాడు. ఏం ఉపయోగం అసలు ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల? కనీసం ఆసుపత్రిలో మరణిస్తే వాళ్ళని ఇళ్ళకి తీసుకెళ్తే కూడా అంబులెన్స్ కూడా ఇవ్వరా మీరు, ఎన్నాళ్ళకి ఇలా అని చెప్పేసి. ఇందుకు గతం ఆల్రెడీ జరుగుండే అలా, ఇదిగో ఇప్పుడు కూడా 15 రోజుల బిడ్డ చనిపోయాడు, తీసుకొని బండి మీద వాళ్ళ అమ్మ నాయన వెళ్ళిపోయినారు, అవి విజువల్స్ అన్నీ వైరల్ అయినాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్గా అన్నాడు. ఇకేముంది, ఆగ మేఘాల మీద విచారణలు అవన్నీ ఇవన్నీ చేస్తున్నారు. ఇక ఆ బండి మీద వెళ్తున్న పిల్లలు వీళ్ళు వచ్చేసి అక్కడ పాడేరు దగ్గర తగిలారు. పాడేరు దాటక ముంచెంగ పట్టు అని చెప్పేసి ఒక మండలం, ఆ మండలంలో కుముడు అని చెప్పేసి ఒక గ్రామం, అది వీళ్ళది. అయితే ఇక ఆ పాడేరు దగ్గర నుంచి అంబులెన్స్లో పంపించారు. అదేదో ముందే చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు ఏంటంటే విచారణలో తెలియదు ఏంటి అంటే, ఐఎమ్ ష్యూర్ అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా ఉంది, అందులో నో డౌట్. మరలా ఈ పిల్లడి తండ్రి మీద దోస్తా ఉన్నారు. ఏమని, మనిషి చనిపోయిన తర్వాత ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి బాడీని అప్పచెప్పాలి. అప్పుడు అప్పచెప్పిన తర్వాత గిరిజన ట్రైబల్స్ ఏదో ఉంటుంది అక్కడ కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్ వైజాగ్లో, అక్కడ వాళ్ళని వెళ్ళి అప్రోచ్ అయితే అప్పుడు వాళ్ళు అంబులెన్స్ ఇస్తారట. మళ్ళీ దానికి ఏదో ప్రొసీజర్ ఏదో ఉండిద్దట. వెయిట్ చేయని చెప్పి వాళ్ళు చెప్పారట, పాపం ఇన్ని వినకుండా వచ్చేసాడట. ఎంత ధరనో చూడండి, ఐఎమ్ షూర్ ఖచ్చితంగా వాళ్ళు వెయిట్ చేయని చెప్పలేదు, మేము ఇవ్వమనో లేదంటే నెగ్లిజెన్స్ ఏదో చెప్పుంటారు. అప్పుడు పాపం అందుకని బాధ అతను బయలుదేరాడు. ఇప్పుడు అధికారులు చెప్తుంది ఏంటి, మేము అంబులెన్స్ రెడీ చేస్తున్నాము ఆగంట రా బాబు అన్నాము, ఈలోపు అతను వచ్చేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటున్నారు. ఈలోపు మాకు విషయం తెలిసింది, ఇక ఇమీడియట్గా అంబులెన్స్ అతను ఎక్కడ ఉన్నాడు ఏటు అని చెప్పేసి డీటెయిల్స్ చెక్ చేసుకున్నాం. ఎందుకంటే ఫిబ్రవరి 2వ తారీఖున పాడేరులో బిడ్డ పుట్టాడు, బట్ అతని హెల్త్ బాగాల, ఇమీడియట్గా కేజీహెచ్కి పంపించున్నారు వైజాగ్. వచ్చిన తర్వాత వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ అందిస్తున్నారు, బట్ అన్ఫార్చునేట్ నిన్న ఆ బిడ్డ చనిపోయాడు. ఇక ఇంటికి తీసుకెళ్లాలనుకున్నప్పుడు అంబులెన్స్ అనేది ఇవ్వకపోతే ఇక అతనే అతని యొక్క 2-వీలర్ మీద పట్టుకెళ్ళాడు. ఇలా తీసుకెళ్తున్న మూమెంట్లో అప్పటికే న్యూస్ మొత్తం వైరల్ అయ్యేటప్పటికి ఇమీడియట్గా అధికారులు రెస్పాండ్ అయ్యి పాడేరు దగ్గర వెహికల్ ప్రొవైడ్ చేస్తే అక్కడి నుంచి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మొత్తం వైజాగ్ నుంచి అక్కడికన్నప్పుడు 120 కిలోమీటర్లు పైచులకే మాట. ఆల్రెడీ పాడేరు దగ్గరప్పుడు నాకు తెలిసి 80-70 కిలోమీటర్లు ఎక్కువే వెళ్ళిపోయినాడు పాపం, అలాగే బాడీని తీసుకొని, డెడ్ బాడీని తీసుకొని. సో జరిగిన దానిలో ఖచ్చితంగా అధికారులు నిర్లక్ష్యం ఉందమ్మా నిజం. మరలా మేము రెడీ చేస్తుంటే ఆయన వెళ్ళిపోయి చెప్పి తల్లిదండ్రుల మీద వస్తూ ఉన్నారు, లేదు మాకు అక్కడ పాడేరు తగిలేడు అప్పుడు మేము అంబులెన్స్ ఇచ్చామని అంటూ ఉన్నారు. సో 2 వర్షన్స్ ఆయనకన్నట్టు, ఒకటి ఈ పిల్లడి తండ్రి మీద దోస్తూ ఉన్నారు, 2 వచ్చేసి అధికార నిర్లక్ష్యం మీద దోస్తున్నారు. బట్ అంతిమంగా అయితే ఆంధ్రప్రదేశ్లో కానీ మన భారతదేశ వ్యాప్తం కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే మనిషి చనిపోయిన తర్వాత బాడీ ఇంటికి తీసుకెళ్తానికి అంబులెన్సులు అయితే అప్పటికప్పుడు ఇస్తున్న వాళ్ళు చాలా చాలా అరుదు. ఆ వేళ మేము బాడీని తీసుకెళ్ళి ఇవ్వండి అయ్యి అంబులెన్స్ అంటే ఇవ్వట్లేదు. ఇదైతే నిజం. వైజాగ్లో కావచ్చు, మన తిరుపతిలో కావచ్చు, ఇంకొకటి ఎక్కడైనా సరే కావచ్చు కాక, ఫ్రీగా అయితే నాకు తెలిసి అయితే ఇవ్వటంలా. ఒకవేళ ఇచ్చినా సరే 1.25 లక్ష వాంకలు అండ్ మోరర్ మళ్ళీ డబ్బులు. ఇంక ప్రైవేట్ అయితే దోచుకోవడమే దోచుకోవటం. నిన్న వైజాగ్ ఈ విషయంలో కూడా అధికార నిర్లక్ష్యం వల్ల అతను వెళ్ళిపోవటం జరిగింది. ఇంక జనాలంతా ఎక్కడ బూతులు తిడతారు, ఎక్కడ కోపడతారు ఏంటని భయపడిపోయి ఆ పాడేరు దగ్గర బండి నాపి అంబులెన్స్ను ఇంటికి పంపడం జరిగింది.